ఈ రోజు అయితే నేను జిలేబీ తయారు చేయబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఒక కప్పు షుగర్ ని వేసుకోవాలి. చక్కెరని చూడండి అదే కప్పు తోనే 1/4 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా గ్యాస్ ఆయిలోనే పెట్టుకొని చక్కెర కరిగేంత వరకు మనము కలుపుకోవాలి. కాస్త మనకు లేత తీగ పాకం రావాలండి. మనకు ఇలా అనుకుంటే కాస్త తీగల రావాలంటే చూడండి మనకు చక్కెర బాగా కరిగిపోయింది కదా. ఇక ఈ మాత్రం ఉంటే చాలు. ఇంకా మనకు పాకం రెడీ అయిపోయింది. కాస్త నిమ్మరసం వేసుకోవాలి 4-5 చుక్కలు. ఈ నిమ్మరసం వేసుకుంటే మనకు పాకము గట్టి పడకుండగా ఉంటుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇక నేను 1 కప్పు మైదా తీసుకున్నాను. ఈ మైదాని బాగా జల్లించుకోవాలి. అలాగే కాస్త పులిసిన పెరుగు 1/2 కప్పు తీసుకోవాలి. 1 కప్పు మైదాకి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. పులిసిన పెరుగు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇక బాగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనము పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. మనకు పిండి ఇలా రావాలి. చూడండి ఇలా గరిటతో అంటే మనకు ఇలా రావాలి పిండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకాస్త మనము ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను కాస్త కలర్ఫుల్గా ఉండాలని జిలేబీకి బాగా కనిపిస్తుంది కదా లుక్ కాస్త వేసుకుంటున్నాను చిటికెడు. ఇక బాగా కలుపుకోవాలి. పాల్ కవర్ కానీ పెరుగు కవర్ కానీ ఉంటుంది కదా మన ఇంట్లో, ఇంకా అది తీసుకొని మనము ఇలా కట్ చేసుకోవాలి. కత్తెర చూడండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనము బాగా కవర్ని కడిగేసుకొని తర్వాత చూడండి కట్ చేసుకొని తర్వాత మనము గ్లాస్ కానీ ఒక బౌల్ ఏదైనా పొడవు ఉండేది తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి కవర్ని. అలాగే మనము ఒక గుండు గెంటి తీసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెమే వేసేసుకొని ఇలా తీసేసుకోవాలి. తీసుకొని మన ఇంట్లో ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా రబ్బరు, ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెనక్కి అనుకొని పిండిని ఇలా చిన్నగా రంధ్రాన్ని కట్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అయితే వేడైంది కదా. ఇక మనము జిలేబీని వేసేసుకుందాం. ఇలా కాస్త ఆయిల్ మనకి తక్కువగానే వేడి కావాలి. అలా అయితే మనకు జిలేబీలు రౌండ్గా వస్తాయి షేపు. స్లిమ్లోనే ఉండాలి. కాసేపు ఇలానే వదిలేయాలి. ఇక మనము ఇలా రివర్స్ చేసుకుందాం. చూడండి అన్నీ రివర్స్ చేసుకున్నాం కదా. ఇంకా కాసేపు అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం.
మనము జిలేబీ పిండిని వేసుకునేటప్పుడు గ్యాస్ లిడ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త హై లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి మనకు బాగా కలర్ వచ్చాయి కదా ఇక ఇక పక్కకి తీసేసుకోవాలి ఇలా మనము ముందుగానే పాకాని రెడీ చేసుకున్నాం కదా ఇలా వేసేసుకోవాలి పాకంలోకి पद निमिषाल पाटू मनमु पाकंलो उंचुकोवाली जिलेबीलनी नानबेट्टुकोवाली अलागे वेसिन तर्वाता इला रिवर्स चेसुकोवाली बागा जिलेबीनी ई पाकंलो मुंचाली अला अयिते मनकु नानतायि जिलेबीलु अलागे मरोकसारी अलाने वेसुकुंदाम अन्नी जिलेबीलनी చూడండి ఇంకా అన్ని ఇలానే వేసుకొని మనము పక్కకి తీసేసుకోవాలి పాకంలో వేసేసుకోవాలి అన్ని చూడండి మనకు ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా ఇంకా మనము ఈ పాకంలో వేసేసుకోవాలి చూడండి ఇవి కూడా మనకు మనము పాకంలో ఇలా బాగా ముంచాలి అలా అయితే బాగా జిలేబీలు నానతాయి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి చూడండి ముందు వేసిన జిలేబీలు మనము పక్కకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో కదా మనం ఎంతో కష్టం అనుకుంటాం కదా చేసేది ఏమీ లేదండి ఈజీగా చేసుకోవచ్చు మనము జిలేబీని ఇంట్లోనే చూడండి మనకు జిలేబీలు అయితే రెడీ అయిపోయాయి కదా చూడండి ఎంత బాగా వచ్చాయో సేమ్ మనము స్వీట్ షాప్ లో తెచ్చుకుంటాం కదా అలానే వచ్చాయి కదా ఇక టేస్ట్ ఎలా వచ్చాయో మీకు కాస్త తిని చెప్తానండి చూడండి ముందుగా మీ కోసరం తినేయండి తీపు అంత బాగా సరిపోయిందండి తీపు అంత బాగా సరిపోయిందండి ఇదే పద్ధతిలో చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తాయి జిలేబీలు ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో కామెంట్ చేయండి